నమస్కారం నేడి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వాసిం ముందుగా హెడ్లైన్స్ అంగరంగ వైభవంగా గూడెం సత్యనారాయణ స్వామి కళ్యాణం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన బంచిరాల ఎమ్మెల్యే దివాకర్ రావు ఊపిరితిత్తుల వ్యాధులపై ముగిసిన మొదటి జోనల్ వర్క్షాప్ సింగరేణి కార్మికుల ఆరోగ్యాల పట్ల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్న జిఎం సంజీవారెడ్డి అత్యాసంగా ప్రారంభమైన ట్రస్మా స్పోర్ట్స్ మీట్ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై మక్కువ చూపించాలన్న ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ రావు వైభవంగా ప్రారంభమైన గాంధారి కిలా మైసమ్మ జాతర పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు రెండో అన్నవరంలా పేరుగాంచిన కూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యదేవుని కళ్యాణం కమరియంగా జరిగింది కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే దివాకరరావు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెంలో కొలువై ఉన్న సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంకాలం సమయాన సత్యదేవుని కళ్యాణ ఘట్టం కడు రమణీయంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే దివాకరరావు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో భక్తులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలిచి సత్యదేవుడు అంటే ఎంతో మహిమగల దేవునిగా నమ్ముతామని అందుకే ప్రతి ఒక్కరం స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటామని అన్నారు ముఖ్యంగా కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తామని అన్నారు దండపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో తేదీ 31/1/2023 నుండి 6/2/2023 వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ ప్రారంభించబడ్డాయి బ్రహ్మోత్సవాలు భాగంగా ఈరోజు ముఖ్య కార్యక్రమమైన శ్రీ స్వామివారి కళ్యాణోత్సవము అత్యంత అద్భుతంగా వైభవంగా కన్నుల పండుగగా ప్రతి సంవత్సరంలో నిర్వహించబడుతుంది భక్తుల సౌకర్యంతో దేవస్థాన పక్షాన ఎలాంటి ఇబ్బంది లేకుండా టూరైన్స్ బండి వసతి ప్రసాదాలు ఇంతర్గత భక్తుల ద్వారా దానం ద్వారా అన్న ప్రసాదం ఇతరులా ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేయబడ్డవి ఎంతో మహిమాన్వితమైన కళ్యాణోత్సవం రమాసైత సత్యనారాయణ స్వామి దేవస్థానం గూడెంకి రావడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇక్కడికి కొన్ని వందల మంది జనాలు ఆనందంగా రావడం జరిగింది మాకు ఇంత ఘనంగా జరగడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ కళ్యాణం కోసం చాలా మంది భక్తులు వచ్చారు సింగరేణి కార్మికుల ఆరోగ్యాల పట్ల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ సంజీవారెడ్డి పేర్కొన్నారు గత రెండు రోజులుగా న్యూమోకోనియోసిస్పై సీసీసీ సింగరేణి అతిథి గృహంలో నిర్వహించిన మొదటి జోనల్ వర్క్షాప్ శుక్రవారం ముగిసింది ఈ వర్క్షాప్కు సింగరేణి ఎంఓఐఎల్ డబ్ల్యూసీఎల్ నుండి దాదాపు 38 మంది వైద్య అధికారులు హాజరయ్యారు గనుల్లో పనిచేసే ఉద్యోగులకు వచ్చే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల నిర్ధారణ వ్యాధి నివారణ చర్యలపై విస్తృతంగా చర్చించారు ముగింపు వేడుకలో శ్రీరాంపూర్ జీఎం పాల్గొని వర్క్షాప్కు హాజరైన వైద్యాధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ గనుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వచ్చే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను ముందుగానే గుర్తించినట్లయితే ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు ట్రస్మో ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ను నిర్వహించారు మంచిర్యాల కేంద్రంలోని ఉషోద హై స్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించిన మంచిర్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలను ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేషవరావు ప్రారంభించారు అనంతమైన మాట్లాడుతూ మార్కులే కొలమానము కాకుండా విద్యార్థిని విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించే క్రమంలో భాగంగా ట్రస్మా ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చదువుల్లో క్రీడల్లో పోటీ పరీక్షల్లో ఇలా అన్ని రంగాల్లో రాణించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలకు ధీటుగా పనిచేస్తున్నట్లు ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తూ క్రీడా మైదానాల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి బొబ్బిలి శ్రీకాంత్ రెడ్డి సోషల్ వెల్ఫేర్ అధికారి దుర్గాప్రసాద్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు రాపూలు విష్ణువర్ధన్ రావు ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి కోశాధికారి సురభి శరత్ కుమార్ ఉషోదయ పాఠశాల కరస్పాండెంట్
వై బాలాజీ, ట్రస్మా రాష్ట్ర నాయకులు వడ్నల శ్రీనివాస్, కస్తూరి పద్మ, చరణ్ దామెర్ల సిద్ధయ్య, కె ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ట్రస్మా ఈరోజు గుర్తించి మంచిర్యాల జిల్లాలో నలుమూలలో కూడా క్రీడా నైపుణ్యాన్ని పెంచడం, అలాగే ఒకప్పుడు ఒక నానుడు ఉంటుండే ప్రభుత్వ పాఠశాలలో క్రీడలు ఉంటుండే, ఇలా ప్రభుత్వ పాఠశాలలే కనుమరుగయ్యేటట్టు ప్రైవేట్ పాఠశాలలు అంతటి కూడా ఇలా కల్చరల్ యాక్టివిటీస్ కానీ క్రీడలు కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా కాంపిటేటివ్లో కానీ ముందంజలో ఉన్నారు. ఈరోజు అందుకే 55% ప్రభుత్వానికి విన్నగా విద్యను అందిస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో మేము ప్రభుత్వాన్ని కూడా అడిగేదంటే ప్రతి జిల్లాలో కానీ మండల హెడ్క్వార్టర్లో కానీ క్రీడలు ఆడేందుకు కూడా మైదానాలు పెద్ద ఎత్తున కేటాయించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అన్ని హెడ్క్వార్టర్లలో కూడా ఖచ్చితంగా ఇవన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క క్రీడా మైదానాలని కేటాయించి ఆ భూములు అనేటి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఖచ్చితంగా దీని గురించి శ్రద్ధ వహించి ముఖ్యమంత్రి గారు ఈ క్రీడలు ఆడుకునే విధంగా ఈ క్రీడలకు సంబంధించిన ఆట వస్తువులు కావచ్చు వాటిని ఎంకరేజ్ చేసే విధంగా కేవలం పత్రికలలోనే వార్తలు రావడం అట్లా కాకుండా ప్రతి ఒక్క శాసనసభ్యుడు ప్రతి ఒక్క ఇలా ఏదైతే ఈ రోల్ చేసే పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న అటు అఫీషియల్ కానీ ఇలా పొలిటీషియన్స్ కానీ క్రీడల పట్ల అటు ప్రభుత్వం ప్రైవేట్ అని వేరువేరు కాకుండా ఈ క్రీడా మైదానాలని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఈ తీర్మానాల్లో కూడా చేయాల్సింది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రస్మా మంచిర్యాల జిల్లా సంఘం ట్రస్మా డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు గారు, అదేవిధంగా డివైఎస్ఓ బొబిల్ శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఎస్సీ ఏడి దుర్గాప్రసాద్ గారు రావడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు అంటే కేవలం మార్కులు సాధించే యంత్రాలుగానే చూస్తున్న ఈ రోజుల్లో మా విద్యార్థులు కూడా అన్ని రంగాలలో ఉన్నారని తెలియజేయడానికి, అదేవిధంగా ఈరోజు ఏ రంగం చూసినప్పటికీ మా విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయి నేషనల్ లెవెల్లో కూడా మా వాళ్ళు ప్రతి ఈవెంట్లో కూడా మా వాళ్ళు ముందడుగు వేస్తూ ఉన్నారు. దీన్ని ముఖ్యంగా ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు కూడా కేవలము ప్రభుత్వ పాఠశాలలనే విద్యార్థులనే ఫోకస్ చేయకుండా ప్రైవేట్ పాఠశాలలు కూడా. గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు క్యాతన్పల్లి మందవరి మున్సిపల్ కమిషనర్లు వెంకట నారాయణ రాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం నుండి ఆదివారం వరకు గాంధారి ఖిల్లా జాతరకు సుమారు 100,000 మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ క్లీనింగ్, భక్తులు వెహికల్స్ నడపడం వల్ల దుమ్ము లేవకుండా వాటర్ స్ప్లింక్లింగ్ చేయడం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు అధికారుల సూచనల మేరకు పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులు ఏదైనా అనారోగ్యానికి గురైనట్లయితే ఇక్కడ వైద్య సదుపాయం, హెల్త్ క్యాంప్ ప్రత్యేకమైన ఒక డాక్టర్ 3 రోజులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యుత్ సదుపాయం ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు గాంధారి మైసమ్మ జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మొక్కులు చెల్లించుకుని జాతరను దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పారుపల్లి తిరుపతి, మున్సిపల్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అండ్ ఇక్కడ టాయిలెట్స్ క్లీన్ చేయడము అండ్ ఈ ప్రస్తుతం మనం ఉన్న ఏరియాలో ఇక్కడ మంది చాలా నడుస్తున్నారు, అట్లనే వెహికల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ మట్టి లేవకుండా ఇక్కడ వాటర్ మనం స్ప్రింక్లర్ తోటి వాటరింగ్ చేయడంతో మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పొద్దున 3 అధికారులను ఈ ప్రాంతంను పరిశీలించి ఇంత క్రితం పోలీసు వారు కూడా వచ్చారు. వాళ్ళ సూచనల మేరకు పార్కింగ్ కూడా ఆ ఏరియా కూడా మనం క్లీన్ చేయడం జరిగింది. ఇదంతా ఈ 3 రోజులు మనకు మా మున్సిపల్ సిబ్బంది, మందమరి మున్సిపల్ సిబ్బంది, కాకంపల్లి మున్సిపల్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉండి వాళ్ళకు కేటాయించిన విధులను వాళ్ళు నిర్ణయ వాళ్ళు చేస్తారు అది ఇవన్నీ. అంతేకాకుండా ఆ వైద్య సిబ్బంది కూడా వాళ్ళు వచ్చి వాళ్లకు కేటాయించిన ప్రాంతంలో మెడికల్ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. దానికి ఒక డాక్టర్ కూడా ఇక్కడ ఈ 3 రోజులు పాటు డాక్టర్ కూడా ఇక్కడ రెగ్యులర్ డాక్టర్ కూడా ఇక్కడే ఉండి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళ వైద్య సిబ్బంది ద్వారా వాళ్ళు కూడా టేకప్ చేస్తారు. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ దానికోసం కూడా కలెక్టర్
కొత్త వచ్చిన కలెక్టర్ గారు ఇంత ముందు ఉన్న కలెక్టర్ మేడం కూడా మాట్లాడి ఈ ప్రాంతంలో ఎలక్షన్స్ జరగబోయే ఇక్కడ జాతర ఏదైతే ఉందో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాట్లన్నీ సజావుగా చేసుకోవడం అనేది జరుగుతుంది. మా వైద్య సిబ్బంది పరంగా వచ్చే ప్రజలకు ఎటువంటి వైద్యపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. దయచేసి ఈ క్యాంప్ని అందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. డిపార్ట్మెంట్కి ఏ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఎవరెవరు ఏ డ్యూటీ చేయాలనేది కూడా సార్, స్పెషల్ ఆఫీసర్ సార్, కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ఆర్డర్ తీయడం అనేది జరిగింది. దాని ప్రకారము నిన్నటి నుంచి కూడా ప్రతి డిపార్ట్మెంటు, హెల్త్ కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, కేతన్పల్లి మున్సిపాలిటీ వాళ్ళు కానీ, లేదంటే మందమరి మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరి విధులను వాళ్ళు నిర్వర్తి. మందమరి మండలంలోని బొక్కలగుట్ట గాంధారి ఖిల్లా మైసమ్మ మహాజాతర అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా భీమన్న దేవుడితో పాటు ఉత్సవమూర్తులను తప్పెటగుళ్ళు, పిల్లల గోవులతో గోదావరి నదిలో అభిషేకం చేసి గోదావరి జలాలతో తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయక్పూర్ జిల్లా అధ్యక్షులు మందమరి వైస్ ఎంపీపీ ఎల్ రాజ్కుమార్ నాయక్, ఆలయ కమిటీ చైర్మన్ రోడ్డు రమేష్, ఆదివాసీ నాయక్పూర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంజి రాజన్న మాట్లాడుతూ శనివారం నాయక్పూర్ ఆచారం ప్రకారం గోదావరి నది జలాలతో శుద్ధి చేసి గ్రామదేవత పోచమ్మ తల్లికి పూజ, భీమన్న దేవుని పట్టణం నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గాంధారి మైసమ్మ జాతరలకు 5 లక్షల రూపాయలు కేటాయించడం చాలా సంతోషంగా ఉందని వారి సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాశీపేట ఎంపీపీ రొడ్డ లక్ష్మి, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన యొక్క శ్రీ గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజున ఈరోజు శుక్రవారం 11 గంటల ప్రాంతంలో మనం ఇక్కడ నుండి సదల భీమన్న ఆలయం నుండి మనం గోదావరి జిల్లాల సేకరణకి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల చేత ఇక్కడ నుండి మనం గోదావరికి బయలుదేరడం జరుగుతుంది. వెళ్లే క్రమంలో మన రోడ్డు మీద ఉన్నటువంటి గాంధారి మైసమ్మ వారికి మరియు ఉన్నటువంటి పోషమ్మ దేవుళ్ళు కూడా మొక్కుంటూ మనం గోదావరికి వెళ్ళడం జరుగుతుంది. మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి గోదావరి దగ్గరికి పోయి మా యొక్క దేవుళ్ళని శుద్ధి చేయడం జరుగుతుంది. అనంతరం మనం నైటు 8-9 ప్రాంతం వరకు ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో ఈరోజు శుక్రవారం రాత్రి మొత్తం మా యొక్క సంస్కృతి సాంప్రదాయాల చేత ఆటపాటలు చేసుకుంటూ ఇక్కడనే గడపడం జరుగుతుంది. అనంతరం ఇక్కడ ఆటపాటలు అయిపోవడంతో శనివారం పొద్దున మనం మా యొక్క గ్రామదేవత అయినటువంటి పోషమ్మ మరియు మైసమ్మ. బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు ఏఐసిసి సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును విమర్శించే స్థాయి కాదని, ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సూరిబాబుపై మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మొన్న తాపి సంఘ భవనంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులను కార్యకర్తలు పిలవకపోవడం, ఇష్టానుసారంగా మీటింగులు పెట్టుకోవడం చాలా బాధాకరమని అన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావును విమర్శించడం, తన స్థాయిని మించి మాట్లాడడం సరికాదన్నారు. ప్రేమ్ సాగర్ రావుపై ఎన్నికల్లో పోటీ చేస్తా అని గతంలో తాను బెల్లంపల్లికి మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు పదవి విషయంలో సహాయం చేసింది ప్రేమ్ సాగర్ రావు కాదా అని ప్రశ్నించారు. ప్రజల మన్ననలు పొందిన నాయకుడు ప్రేమ్ సాగర్ రావు అని, వచ్చే ఎన్నికలలో అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తే వారిని గెలిపించుకునే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కృషి చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ శంకర్, ప్రభాకర్, శారద తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పడడం జరిగింది. దానికి మాజీ మంత్రి వారు గడ్డం వినోద్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ సూర్యబాబు గారు భీమసార మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో ప్రేమ్ సారావు గారు మున్సిపల్ నేను చైర్మన్ చేయడానికి 2 సార్లు ఆయనే నీకు కృషి చేయడం జరిగింది. దాన్ని మర్చిపోయి నువ్వు ప్రేమ్ సారావు మీద పోటీ చేస్తానని మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రేమ్ సారావు ఈ ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండి గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేస్తాడు.
ఇయాలా రాజు కాంప్లెక్స్ విషయంలో ఎంతో మంది మా కిరాయిదారులు ఇక్కడ కబ్జా చేయడానికి చూస్తే ఇయాలా ప్రేమసార హండతోటి మేము దాన్ని కాపాడుకోవడం జరిగింది. దానికోసం కూడా మాట్లాడిన ఒక వ్యక్తి కూడా దానికి లేరు. నిరాశపరిచే విధంగా మాట్లాడడం దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఒక డీసీసీ అధ్యక్షురాలు మహిళ, వారు చేసే పనులకు నేను వారు చేసే పనులకు నేను ముందుకొచ్చి వారితో పాటు నేను పనిచేయడం దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నా ప్రయత్నం నా కష్టం నేను పడుతున్నాను తప్ప నాకు ఎవరు టికెట్ ఇస్తానని చెప్పలేదు. మీరే అభ్యర్థి అని నన్ను మీటింగ్ అని చెప్పడం జరిగింది. ఆ మీటింగ్కి అసలు జిల్లా అధ్యక్షురాలు కానివ్వండి, పీసీసీ కానీ ఎలాంటి ఆదేశాలు లేవు. మరి కొంతమంది స్వార్థం కోసం ఈ బెల్లం పేరులో ఉంటున్న స్వార్థ పనుల కోసం పెట్టిన మీటింగ్ అది. భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా మందమరి పట్టణంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నూకల రమేష్ పీసీసీ సభ్యుడు పెన్నెంటి రఘునాథ్ రెడ్డిలు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని, కాంగ్రెస్ హయాంలో ప్రజలంతా క్షేమంగా ఉన్నారని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మందమరి పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఎండి ముజాహిద్, డెలిగేట్ పుల్లూరి లక్ష్మణ్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నిరువట్ల శ్రీనివాస్, పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజని, రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, నాయకుడు ఎండి జమిల్, ఎండి సుకూర్, జమాల్పురి నర్సోజీ, ఐఎన్టీయూసీ నేత పానుగంటి వెంకటస్వామి, యువజన నాయకులు బందెల రంజిత్ కుమార్, వర్లూరి సునీల్ కుమార్, మహిళా నాయకురాలు రాధా, దాసరి శ్రవంతి, దరిపెల్లి సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ వచ్చిన సంజయ్ మంచిగలేరు మరి ఉన్నారా, ఇన్ని రేట్లు అయినాయో లేని లేని అన్ని పెడతారు ఇప్పుడే, అప్పుడే లేదు మరి అప్పుడే మంచిగా బతికిరు. ఎవరికన్నా ఇంత ఉద్యోగం దొరికింది, ఒక్క మగ పిల్లానికి దొరకలేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంచిగా పడ్డారు అంటే అవును. తెలంగాణ వచ్చిన సంజయ్ ఎవడో ఎవడో తింటాడు, ఎక్కడ లక్కనే దొరుకుతాండి. ఈ నడుమలు నడవనే పోతారు, ఎవరి పనే లేదు, ఇంకా అన్ని రేట్లు పెరిగినాయి. ఉచితంగా ఎవరికి ఎవరికి ఇస్తారు డబ్బులు, అసలు వాళ్ళకి ఇస్తారా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన టీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చాను ఇచ్చింది అమ్మ, ఏమో ఇక ఆ లీడర్లకే ఇరుక, అవి లీడర్లు తీసుకుంటూ వాళ్ళ మీద పెద్దోళ్ళు వాళ్ళ మీద వాళ్ళే తీసుకుంటారు. దళితులం ఉన్నాం కదా, దళితులందరికి 10 లక్షల రూపాయలు ఇస్తాను. మందమరి మున్సిపాలిటీ పరిధిలోని 12-13 వార్డులో కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థి పీసీసీ సభ్యుడు స్థానిక నాయకుడు నోగుల రమేష్ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మందమరి పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఎండి ముజాహిద్, నాయకులు పుల్లూరి లక్ష్మణ్, నిరువట్ల శ్రీనివాస్, గడ్డం రజని, ఎండి జమీల్, ఎండి సుకూర్, జమాల్పూరి నర్సోజీ, ఐఎన్టీయూసీ నేత పానుగంటి వెంకటస్వామి, యువజన నాయకులు బందెల రంజిత్ కుమార్, వడ్లూరి సునీల్ కుమార్, మహిళా నాయకురాలు నూగిరి రాధా, దాసరి శ్రవంతి, దరిపెల్లి సునీత తదితరులు పాల్గొన్నారు. గడప గడప పాదయాత్ర ఈరోజు 16 రోజు సందర్భంగా మందమరి పట్టణంలో ప్రతి వీధి వీధికి వెళ్తే ప్రజలు చాలా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో తెలిసిపోయింది లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, లోకల్లో ఉంటే సమస్యలు తీరుతాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు, ఇప్పుడు స్థానికంగా ఉన్నవారినే ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ప్రజలు ఆలోచిస్తారు. ఇక్కడ రోడ్లు, డ్రైన్లు, కాలువలు అన్నీ ఎట్లున్నాయి, మొత్తం చెత్త చెదానంతో నిండిపోతున్నాయి. ఒక ఎవరు కాలువలు తీసిన వాళ్ళు లేరు. ఇక్కడ ఒక ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లు జరుపుతున్నాడు, ఇప్పటి వరకు మున్సిపల్ ఎలక్షన్ లేవు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా గూడెం సత్యనారాయణ స్వామి కళ్యాణం, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన బంచిరాల ఎమ్మెల్యే దివాకర్ రావు. ఊపిరితిత్తుల వ్యాధులపై ముగిసిన ఒదడి జోనల్ వర్క్షాప్, సింగరేణి కార్మికుల ఆరోగ్యాల పట్ల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్న జిఎం సంజీవారెడ్డి. అట్టహాసంగా ప్రారంభమైన ట్రస్మా స్పోర్ట్స్ మీట్,
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై మక్కువ చూపించాలన్న ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ రావు. వైభవంగా ప్రారంభమైన గాంధారి ఖిలా మైసమ్మ జాతర పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తెలియ ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.